ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్రతంత్ర యంత్రశాస్త్ర మూలిక నిపుణుని. ఏ వాస్తు నవరత్న మూలిక హస్తసాముద్రిక యంత్ర మంత్ర వీటన్నిటి మీద, నవరత్నాల మీద, రుద్రాక్షల మీద, వీటన్నిటి మీద, ఈ సబ్జెక్టుల మీద నేను అన్వేషణ చేసి గత 42 సంవత్సరాలుగా నా అన్వేషణ కొనసాగిస్తూ, నా అన్వేషణలో భాగంగా అన్ని సక్సెస్ అయిన ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ ఒక గ్రంథం రాసిన, సకల శాస్త్ర గ్రంథం. దీని లోపల ఆయుర్వేదము, మూలికా శాస్త్రము, యంత్రశాస్త్రము, వాస్తుశాస్త్రము, సాముద్రిక శాస్త్రము, మళ్ళీ వచ్చేసి తంత్రశాస్త్రము, మంత్రశాస్త్రము, వీటన్నిటినీ దీంట్లో సమకూర్చిన. అయితే మీ నేను చేసిన ఈ శాస్త్రాలలో ఈరోజు మీకు మూలికా శాస్త్రం, ఈరోజు శీర్షిక ఏంటంటే మూలికా శాస్త్రం. అయితే ఈ మూలికా శాస్త్రం లోపల లేడీసుకు యోని, యోని అంటే మానం. ఈ మానం లోపల వచ్చేటివి మంటలు, మళ్ళీ వచ్చేసి తెల్ల కుసుమ అంటే తెల్ల బట్ట కావడము, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకు ఎవరు చెప్పుకోకుండా డాక్టర్లకు పోయినా దగ్గరకు పోయినా కూడా కొన్ని తక్కువ కావు, అది నెక్స్ట్ క్యాన్సర్ కిందకు వస్తుంది. అందుకని ఏం చేయాలంటే ఈజీ మెథడ్, పసుపు పొడి ఉదయమే కొంచెం నీళ్ళలో కలుపుకొని తాగాలి. మళ్ళీ కొంచెం పసుపు పొడి నీళ్ళలో గోరెచ్చని నీళ్ళలో కలుపుకొని ఆ యోనికి కడుక్కోవాలి, ఆ మానాన్ని కడుక్కోవాలి. కడుక్కున్నట్టయితే ఆ యోని అనేది దాని లోపల ఉన్న ఇన్ఫెక్షన్ పోయి బిగుసుకుంటుంది, దగ్గరకు బిగుసుకుంటుంది. అంటే యోని అనేది లూజ్ లూజ్గా ఇట్లా ఉందనుకోండి మగోడు ఇష్టపడడం, అందుకని చెప్పేసి ఆ యోని భాగం అనేది బిర్రగా అవుతుంది. అది ఒక క్రియ. ఇంకో క్రియ ఏంటంటే అశోక వృక్షం చెట్టు ఉంటుంది కదా, దానికి చెక్క తీయాలి, తీసి దాని కషాయము ఒక లీటర్ నీళ్ళల్లో వేసి బాగా దాన్ని మరిగించి, హాఫ్ లీటర్కి వచ్చేదాకా మరిగించి ఆ కషాయం ఒక బాటల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు కొంచెం తాగుతుంటే యోని సంబంధమైన రోగాలు, తెల్ల కుసుమలు, మళ్ళీ వచ్చేసి తెల్ల బట్ట, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ తగ్గుతాయి. ఓకేనా? ఇది ఇంకొక విధానం ఏంటంటే దీన్ని పంచదార కూడా వేసుకొని తాగొచ్చు దాని లోపల, నో ప్రాబ్లం. అయితే ఇంకొక విధానం ఏంటంటే కానుగ చెక్క, కానుగు చెట్లు ఉంటాయి కదా, దాని చెక్క మూర్తులాలు దాన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి, ఒక 3 తులాలంతా నోట్లేసుకొని నీళ్ళు తాగిస్తే ఈ యోనికి సంబంధమైన రోగాలన్నీ పోతాయి. ఈ యోని సంబంధమైన రోగాలు ఏంటంటే తొందరగా తక్కువగా, ఎందుకంటే అక్కడ దుర్గంధము, దుర్వాసన, మూత్ర విసర్జించే ప్లేస్ కాబట్టి అది తొందరగా ఇటువంటివి వచ్చినప్పుడు క్యాన్సర్ వచ్చే ఆస్కారం. అందుకని చెప్పేసి మనం చాలా జాగ్రత్త ఉండాలి. కానుగు చెట్టు చెక్కను తీసుకొచ్చి దంచి బాగా మరిగించి అది ఒక బాటలో పోసిపెట్టుకొని దాంతో గోరువెచ్చ నీళ్ళు గోరువెచ్చగా చేసుకుంటూ కడుక్కోవాలి. ఓ 2 పూటలకు 3 పూటలకు 2 రోజులకు 3 రోజులకు తయారు చేస్తుండాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నాగకేసరాలు చూర్ణం. నాగకేసరాలు అంటే ధనియాలు లాగా ఉంటాయి,
ఆవు పాలలో కలిపి తాగుతుండాలి. తాగుతుంటే ఈ యోని సంబంధమైన ప్రాబ్లమ్స్ అన్నీ నివారణ అయిపోతాయి. మీకు ఏ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండని, ఈ ఆయుర్వేదమే కానీ ఎనీథింగ్ ఏదైనా కానీ మీకు మీరు చేసుకునేలాగానే చెప్తా. చేసుకోవాలి, ఇళ్ళల్లో వాడుకోవాలి, నేను ఇచ్చేది ఏమి ఉండదు. అయితే మీకు చేతబడి, బారామతి, మళ్ళీ వచ్చేసి బాలగ్రహ దోషము, మళ్ళీ వచ్చేసి నాగదోషము, కాలసర్ప దోషము, ఇలాంటి వాటికి పిల్లలకు పెళ్ళిళ్ళు కాక, పిల్లలకు మళ్ళీ సంతానం కాక బాధపడుతున్న వాళ్ళందరికీ భార్య భర్తలు భర్త వేరే దాన్ని పెట్టుకొని తిరుగుతుంటే బాధ పెట్టుతుంటే, మళ్ళీ వచ్చేసి పురుష వశీకరణ అంటే భర్త వశీకరణ, పతి వశీకరణ ఇలాంటివన్నీ, మళ్ళీ వచ్చేసి కుజదోషము, నాగదోషము, కాలసర్ప దోషము, పెళ్ళిళ్ళు కాక, సంతానం కాక ఉన్న వాళ్లకు నా దగ్గర తొందరగా రెమెడీ అవుతుంది. మీరు వచ్చి కలవచ్చు. మీకు మంచిగా అయితే ఇంకా నలుగురికి చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ వరకే ఉంటే ఈ విద్య అనేది నాతో నా వరకే అంతరించవద్దు, అది నేను మీ వరకే ఉండవచ్చు. అందుకని చెప్పేసి నేను ఒక 1000 మంది శిష్యులను తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు ఒక 500 మంది ఉన్నది, ఇంకా 500 మందిని ఖచ్చితంగా తయారు చేస్తాం. నేను ఈ సకల కార్యసిద్ధి గ్రంథము, సకల శాస్త్ర గ్రంథము, మళ్ళీ వచ్చేసి వాళ్ళకు మంత్రదండము, గురుమాలలు, మళ్ళీ వచ్చేసి తాటాకుల గ్రంథం మీద వాళ్ళకు ఉపదేశం ఇస్తా, ఇవన్నీ ఇచ్చి పంపిస్తాం. అయితే మీరు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా దగ్గర రండి, నేర్చుకోండి ఈ విద్యను. 10 మందికి మీరు కూడా నాలాగా సాయం చేయడానికి ప్రయత్నం చేయండి. జయ గురుదత్త.